ఆరు వేల ఒకటి మీదో నీకం తర్వాత 18,000 ఒకటి మీద జరుగుతున్నావు నీకం ప్రపంచంలో వైఎస్ఆర్ ప్రపంచంలో కూడా మన రామానాయుడు గారు నెగ్గారు మీ అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ రోజు ఎన్నికలు పెడితే నేను చదువుతున్నాను ఎన్నికల నాయకుడిగా ఎన్నికల్లో వస్తాను కాబట్టి 54,000 అదే 3 రెట్లు అందుకనే 54,000 ఒకటి మీద జరుగుతుంది ఖచ్చితంగా రామానాయుడు గారు నెగ్గుతారు. ఇక్కడ నెగ్గటం కాదు, ఇంకో బాధ్యత ఉంది మనకి. రామానాయుడు గారు నెగ్గితే గవర్నమెంట్ రాబడి ఏంటి మన పరిస్థితి మన దాకా చూసాం. రామానాయుడు గారు నెగ్గటంతో పాటు రాష్ట్రం అంతా నెగ్గాలి. నెగ్గితే ఇంకో బెనిఫిట్ ఉంది మనకి, ఆ బెనిఫిట్ మీ అందరికీ తెలుసు. మన రామాయణ హోమ్ మంత్రి అయిపోతారు, నీ డైరెక్ట్ గా చదువుతుంది. అంటే ఈ విధమైన పరిస్థితి తేటానికి మాత్రం ఎన్నికల్లో కృషి చేయాలని కాకుండా ఇప్పటి నుంచి కృషి చేయాలి. ఇందాక నేను రామారావు గారికి కలిసి నీ మధ్య మధ్యలో వస్తున్నాం కదా ఏమనుకోద్దు నన్ను వదిలేయండి నేను షోరూమ్ పెట్టుకుని కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఎందుకు ఇప్పుడే వచ్చేసి ఇప్పుడే రా అన్నారు. అంటే అది కాదు, ఎట్టి పరిస్థితుల్లో మన కార్యకర్తలు దానికి నడుము బిగించి ఎప్పటి నుంచి ఎన్నికలు రాకపోయినా ఎన్నికలు వచ్చినా తదందుకు మన మనం నడుము కట్టుకోవాలి. ఈ నడు కట్టుకుని ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మన ఏర్పడుతుందో పాటు రాష్ట్రంలో మనం విజయం సాధించి ఈ దివాలాకారు దగాకారు అవినీతి ప్రభుత్వాన్ని ఎండగట్టకపోతే మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి కార్యకర్తలుగా మన పరిస్థితి జనం పరిస్థితి. ఇందాక కార్యకర్త చెప్పాడు అప్పులు చేసేసి నాకు ఒక 10 సైట్లు ఉన్నాయి, 10 సైట్లు అమ్మేసి ఎంజాయ్ చేయొచ్చు. కానీ రాష్ట్రాన్ని అమ్మేసి వీడు అమ్మేసి మనకి గాలి వదిలేస్తాడు. అందుకని గాలి వదిలేసేవాడిని సమరాలు అనేది ఈ సందర్భంగా తెలుస్తూ జగన్మోహన్ కూడా పోవాలి. థ్యాంక్ యూ సార్. పాలకొల్లు నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు కొండేటి నరేష్ గారు అక్కడ నరేష్ గారు ఏం మాట్లాడతారు కుర్రలు పెద్దలు మాట్లాడబాబు. మన మహిళా కార్యకర్త నుంచి దైవం చోపుల నుంచి మాట్లాడొచ్చిందా కోరుతున్నాం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన అశేష తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు వేదిక మీద ఉన్న మన ప్రియతమ నాయకులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు గారికి, పెద్దలు వల్లభ నారాయణమూర్తి గారికి, తెలుగు మహిళ ఆదర్శ మహిళ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కర్నేని రోజారమణి గారికి, గవర్నాయుడు గారికి, పెచ్చటి బాబు గారికి మరియు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వేదిక ముందరున్న మహిళా మండలందరూ కూడా సీతాకోక చిలుకలను తలపిస్తున్నారు. మనం మరింత మంది ఎక్కువగా వచ్చి మన తెలుగుదేశం పార్టీ వేడుకకి మరింత బన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకనంటే మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు, ఇది మన పండుగ కనుక ప్రతి ఒక్క మహిళలను కూడా ఖచ్చితంగా రావాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా చాలా గౌరవంగా అభిమానంగా కూడా భావిస్తున్నాం మేము. ఎందుకంటే దానికి ముఖ్య కారణం మన నిమ్మల రామానాయుడు గారు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ఎంతో అభిమానంగా వారు పిలిచే విధానం, ఆప్యాయంగా పిలిచే విధానం నచ్చి ఈ రోజున ఇంట్లో ఉన్న మహిళలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సభలకు విచ్చేస్తున్నారంటే గౌరవప్రదంగా మేము రాగలుగుతున్నాం అంటే కారణం వారి నాయకత్వ పటిమ వల్లనే, వారిపై ఉన్న అపార నమ్మకం కూడా. వారి నాయకత్వంలో మన మహిళలు మరింత చురుకుగా పనిచేయాలని ప్రతి ఒక్కడం కూడా తెలుగుదేశం పార్టీకి బండి తీసుకొచ్చి గెలుపు కృషి చేయాలని, మరింత ఉన్నతంగా మన తెలుగు మహిళలను అందరినీ కూడా గౌరవ సూచకంగా మనందరం ఉండాలి అంటే మంచి నాయకుడిని ఎన్నుకోవడంలోనే మన గొప్పతనం ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చూడాలి. మన నిమ్మల రామానాయుడు గారిని అఖండ విజయంతో మనం గెలిపించుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
थैंक यू मैडम गारु मन जिला मैनारटी सेल अध्यक्षुलु श्री महम्मद जानी गारु सभा नमस्कार मन कंटे मुंदु अंटे ना कंटे मुंदु मात्लाडुनटुवंटि वक्तलु अन्नी विषयालु कूडा चाला कोलक्षणंगा पार्टी एंदुकु पेट्टारु दानि वल्ल उन्नटुवंटि उपायगालु एंटि दानि वल्ल उन्नटुवंटि इब्बंदुलु एंटि अनि कूडा चाला चक्कगा चेप्पारु अयिते शासन सभ्युलु रामानायुडु गारु मात्लाडिन तर्वात एला उंटदंटे మంచి పోతు మాంసం అంటే ఒక అంటే 25 కేజీలు 20 కేజీలు పోతులు కాదు 10 కేజీలు పోతులు ఉంటాయి అంటే బాగా లేతగా ఉంటాయి అన్నమాట ఇది దాంతో దమ్ బిర్యానీ చేసి కట్టా చేసి అయన్నీ తయారు చేసి భోజనం పెట్టిన తర్వాత ఎలా ఉంటదంటే తిన్న తర్వాత మళ్ళీ చారు సప్పటి చారు అంటే ఉప్పు లేనిటువంటి చారు పెడితే ఎలా ఉంటదో అలా ఉంటది ఎవరు మాట్లాడేప్పుడు కూడా అని చెప్పేసి నేను ఈ సభాభంగా తెలియజేస్తున్నాను ఈ రోజున 40 సంవత్సరాలు పార్టీ పెట్టి ఎంతో మంది అమరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ గురించి చనిపోయినటువంటి వాళ్ళు అంటే ఏదన్నా ఒక పోరాటం చేసి చనిపోతే తన అమరుడు అంటారు మాలో కూడా షహీదే మౌత్ అంటారు అలాగే ఇప్పటి వరకు 40 సంవత్సరాల్లో ఎంత మంది తెలుగుదేశం పార్టీ గురించి చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు స్వర్గాన్ని ప్రసాదించాలని చెప్పేసి నేను ఈ సభాపకంగా తెలియజేస్తున్నాను ఎందువలనంటే 40 సంవత్సరాల మట్టి పార్టీ జెండా మోసి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడి ఎన్నో కుటుంబాలు నలిగిపోయి చితికిపోయి అయినా సరే జెండా వదలకుండా ప్రాణాన్ని కూడా వదిలినటువంటి కార్యకర్తలకు శిరస్సు వంచి ఎప్పుడూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉండాలని చెప్పి ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సభాపకంగా తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఆనాడు నుంచి చూసుకుంటే లెక్కలేసుకుంటే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత మందిని పట్టణ పెట్టుకున్నాడో మనందరికీ తెలుసు ఎన్ని కుటుంబాలు చితికిపోయినాయో మనందరికీ తెలుసు అలాగే వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆ అల్లా స్వర్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈనాడు రామానాయుడు గారు జాతీయ కార్యదర్శిగా అలాగే మా మిత్రుడు పార్టీ సీనియర్ నాయకులైనటువంటి అంగరామ మోహన్ రావు ఒక ఎమ్మెల్సీగా మీరు ఒక ఆలోచన ఒక రూపకల్పన ఈ 40 సంవత్సరాల్లో పార్టీ పెట్టిన తర్వాత నాయకుడికి ఒక రూపకల్పన చేసి ఒక ఆ సూచనలు కూడా చేయవలసిన అవసరం ఉంది ఎందువలనంటే ఈనాడు 40 సంవత్సరాల మట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు గాని కుటుంబాలు గాని నలిగిపోయి చితికిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళకు కూడా ఒక రూపకల్పన చేసి రేపు మానిఫెస్టోలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీల కుటుంబాలని ఆదుకోవలసిన పరిస్థితి ఉందని చెప్పేసి మీరు ఇద్దరు కూడా ఆయనకి చెప్పవలసిన అవసరం ఉందని పూజ సభాపకంగా నేను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ మరి చాలా విషయాలు చెప్పారు సంస్థాతకంగా ఆనాడు మరి మైనారిటీస్ గాని ఎస్సీలకు గాని బీసీలకు గాని మైనారిటీలకు గాని ముఖ్యంగా కాపులకు గాని రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అలాగే మైనారిటీస్ కూడా ఆనాడు లాల్ జాన్ భాషా గారిని గుంటూరులో ఒక ఎంపీగా పెట్టి నిలబెట్టి నెగ్గించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది మరి ఆనాడు చూస్తే మున్సిపాలిటీలో స్థానిక సంస్థల్లో సరిగ్గా ముస్లిమ్స్కి ఎక్కడ గెలుపు ఓటములు ఉండవేమో గెలపలేవరన్న ఉద్దేశంతో ఆనాడు కోఆప్షన్ సభ్యులుగా నియమించి ఓటు హక్కు కల్పించినట్టు కూడా ఎన్టీ రామారావు గారే మరి 1985లో మైనారిటీ కార్పొరేషన్ ఇండియాలో ఎక్కడ లేకపోతే మైనారిటీ కార్పొరేషన్ ని పెట్టినటువంటి ఘనత కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారిదే అలాగే ఈ రోజున ఎప్పుడైతే సరే ఈ విషయాలన్నీ ఒక విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈనాడు పాలకులు శాసనసభ్యులు ఏ విషయానికి అయినప్పుడు కూడా ఈనాడు ఇంత గర్వంగా మనం ఇంత ఉండగా ఇంత గర్వంగా పాలకుల్లో అన్ని నియోజకవర్గాల్లో ఒక రౌడీజం నడుపుతూ ఉంటే పాలకొల్లులో రక్షణగా ఉండి నేనున్నాను మీకు ప్రతి విషయానికి కూడా నేను మిమ్మల్ని ఆదుకుంటానని రాత్రైనా పగలైనా పరిగెత్తుకొచ్చి మనకు పనిచేసేటువంటి శాసనసభ్యుడు మనకు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తూ మనం ఎప్పుడూ కూడా ఆయన్ని వదులుకోకూడదని చెప్పి తెలియజేస్తూ
మరి మనం చూస్తున్నాం పాలకొల్లులో అన్ని శక్తులు కూడా ఏకమవుతున్నాయి ఒక శక్తి కాదు ఏ పార్టీలో ఒక 10 ఓట్లు వస్తాయంటే అతను తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు భయం మొన్న చెప్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి నథింగ్ అంట చంద్రబాబు నాయుడు నథింగ్ కింద నుంచి ప్యాంట్ తడిసిపోతుంది కానీ పైన మాట్లాడుతున్నాడు చెమటలు పడుతుంది కింద ప్యాంట్ తడిసిపోతుంది అయితే నథింగ్ అంటున్నాడు ఆ మాటలు ఎదురు చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వాళ్ళ శాసనసభ్యుల్లో కూడా వచ్చింది అందుకనే ఈనాడు మన పాలకొల్లులో మనకైతే డౌట్ లేదు ఎందుకంటే ఇక్కడ పని చేసే కార్యకర్తలు ఉన్నాం కమిట్మెంట్ అయినటువంటి కార్యకర్తలు ఉన్నాం డబ్బుల గురించి పని చేసే కార్యకర్తలు మాత్రం ఇక్కడ ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీ పాలకొల్లు నియోజకవర్గంలో ఎవరూ లేరు భుజస్తంభాల మీద వేసుకున్నటువంటి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు కనుక ఎప్పుడో రామానాయుడు గారి విజయం తథ్యంగా గెలుస్తూనే ఉంటారు ఆయన ఇక్కడ ఎంతకాలం అయితే ఉంటారు ఆరోగ్యంగా అంతకాలం ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉంటారని చెప్పి సౌరంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక నమస్కారాలు మన రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కడల గోపి గారు సభా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామారెడ్డి గారికి ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ అంగరామారావు గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంగా తెలియజేస్తున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తను సినిమాలు నటించే సమయంలోనే తన క్యారెక్టర్ల ద్వారా ఇతర నటుల క్యారెక్టర్ల ద్వారా ప్రజల కష్టాలను గుర్తించి ఇవే ప్రజా సమస్యలని భావించి ఆయన తెలుగుదేశం పేద ప్రజలకు సేవ చేయడం చేస్తుందనే తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తేదీన స్థాపించడం జరిగింది 1983లో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుండి మహిళలకు ఆస్తి భద్రత అంటే ఆస్తిలో సమాన హక్కు సాంఘిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్ అలాగే 2 రూపాయలకే కిలో బియ్యం మండల వ్యవస్థ లాంటివి అనేక సంక్షేమ పథకాలు పరిపాలనా అధికారం కూడా తీసుకొచ్చిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే 1995లో సెప్టెంబర్ 1న మన మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టి ఆయన మహిళలకు డ్వాక్రా సంఘాలను స్థాపించి ఆర్థిక భద్రత కల్పించిన గొప్ప నాయకుడు అలాగే విద్యార్థులకు ఐటీ రంగం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో విన్న విద్యార్థుల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన గొప్ప నాయకుడు మన నారా చంద్రబాబు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే పాలకొల్లులో 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు కూడా చేయలేని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల నిధులతో పాలకొల్లు పట్టణ నియోజకవర్గాన్ని భారీగా అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు మన ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామారెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఆ నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రస్తుతం గతంలో చేసిన అభివృద్ధి పనులను కూడా పరిశీలిస్తూ ఆ పనులన్నీ పర్యవేక్షణ చేసుకుంటూ అలాగే దామార ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తూ తన ప్రజా జీవితాన్ని మన సేవకి అంకితం చేసిన గొప్ప మహానాయకుడు మన డాక్టర్ నిమ్మల రామారెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా భారీ మేయర్తో రామారెడ్డిని గెలిపించాలని ఈ సభా సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం థ్యాంక్ యూ అన్న స్టేట్ బీసీసీఎల్లో ఉపాధ్యక్షులు శ్రీ పాలో తులసిరావు సభకు నమస్కారం జానీ గారు చెప్పినట్టుగా ఉంటుందని ఇప్పుడు నేను మాట్లాడితే రామానాయుడు గారు మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పేశారు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే రూపాయికి 2 అర్థాలు 4 పావలాలు 8 బేడలు 16 అణాలు 32 కానులు 74 కానులు
కాళ్ళు అర్ధనాలు అణాలు 16 16 అణాలు 32 అర్ధనాలు 64 కానులు 324 యాగానీలు 724 చిల్లి గవ్వలు గవ్వలు అంటే చాలా మంది అంటుంటారు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని అంటే ఈ రాష్ట్ర పరిస్థితి కూడా చేతిలో చిల్లి గవ్వ లేదు పరమ దుస్థితి మిత్రులు చాలా మంది చెప్పారు అప్పులు పాలైపోయారు అప్పులు పాలు ఎందుకు అయిపోతారు చేతిలో గవ్వ లేకపోతేనే చిల్లి గవ్వ రూపాయి కూడా కాదు ఇది రాష్ట్ర పరిస్థితి రూపాయి గురించి అది ఇక మందు గురించి మధ్యమ చిచి అనేటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు మద్యపానం నిషేధం చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మధ్యమ చిచి చిచి ముద్దు ముద్దు చిచి అంటే వద్దని చిచి చిచి అంటే మన చంటిపిల్లని ఎలా ముద్దు పెట్టుకుంటాం ముద్దు పెట్టుకుంటాం కదా అది ముద్దు ఈ మహానుభావుడికి ఈ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి వ్యత్యాసం పరిపాలన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అవసరం లేదు అందుకని ఆర్థిక రాజకీయంగా ఉన్నత స్థితికి ఇవన్నీ కూడా యథార్థాలు నిజం చెప్తే అబద్ధం అనుకోవచ్చు వాస్తవం చెప్తే అవాస్తవం అనుకోవచ్చు యథార్థాలు చెప్తే ఎవరు కూడా కాదనలేరు ఒక వార్డు మెంబర్గా సర్పంచ్గా మండల పరిషత్ అధ్యక్షుడిగా జెడ్పీటీసీగా జెడ్పీ వైస్ చైర్మన్గా ఎమ్మెల్సీగా రెండుసార్లు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఏకైక వ్యక్తి మన అంగర్ రామ్మోహన్ గారు ఇది పార్టీ ఉన్నత స్థితికి కారకులు ఇక విజన్ అంటే నేను ప్రత్యక్ష సాక్షి నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురిని ఇంజనీరింగ్ చేయాలంటే ఒకడు పీజీ చేశాడు ఇద్దరు ఇంజనీర్లు చేశారు ముగ్గురు కోడళ్ళు ఇంజనీర్లే ఇప్పుడు ఐదుగురు ఉద్యోగాలు చేస్తున్నారు ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఐదుగురు చేస్తున్నారు నేను తెలుగుదేశం పార్టీ పుట్టేటప్పటికీ నేను కోటీశ్వరుని చాలా ఆస్తులు ఉండేవి మిల్లులు ఉండేవి లారీలు ఉండేవి పొలాలు ఉండేవి అన్నీ ఉండేవి ఈ మహానుభావుడు పేరు చెప్పి మొత్తం అన్నీ కూడా చిల్లిగా అవైపోయింది ఈయన ఆశయాలే ముట్టుకోకూడదు పట్టుకోకూడదు ఏమీ కాదు మన ఆడపడుచు కనపడితే అమ్మ అని పిలు అని ఈయన చెప్తేనే నేను అవన్నీ చేశాను మొత్తం చేతులు చిల్లు గవ్వకుండా లేకుండా పోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు విజన్ అంటే కుటుంబం ఎలా బాగుపడాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిస్తే అప్పుడు మా పిల్లలు చదివేటప్పటికి ఇంజనీరింగ్ పూర్తి చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేశారని ఏంటంటే టక్మన్ ఫోన్ చేసి సత్యం కంప్యూటర్స్లోనూ ఇంకా వేరే కంపెనీలో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు అంతకు మించి కూడా మా పిల్లలు కూడా బాగా చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు ఐదుగురు చదివితే ఇంచు ఐదుగురు సంపాదిస్తున్నది సుమారుగా 40 లక్షల నుంచి ఒక్కొక్కరు 50 లక్షలు సంపాదిస్తారు ఈ బట్టలు ఇస్త్రీ డబ్బులు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారిని నేరుగా పంపిస్తున్నట్టు లెక్క ఇది విజన్ అలా నా కుటుంబం లాంటివి మా జిల్లూరులో 400 కుటుంబాలు ఉన్నాయి అది విజన్ అంటే అది లక్ష్యం సంపాదించాలి అన్ని నాశనం చేసేసి చేతిలో చిన్న గవ్వ కూడా లేకుండా చేసి ఎమ్మెల్యేలకి మంత్రులకి కనీసం విలువ లేకుండా చేసి ఎవడికి నెగ్గిన సర్పంచులకి ఏమో బిషాన ఎత్తేసి దొంగతనాలు చేసేసారు డబ్బులు అన్నీ పరిపాలిస్తున్నటువంటి ఇప్పటికీ అప్పటికీ మనం రెండే రెండు వంశాలు ఇక్కడ పిలుచుకునేది మన ఎవరైనా ఏ వంశం అనుకుంటే అత్యధిక వంశం సూర్యవంశం చంద్రవంశం అని చెప్పుకుంటారు కానీ సూర్య చంద్ర వంశం ఎవరనుకుంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కేవలం ఒకే ఒక్కడం తెలుగుదేశం కార్యకర్తను మాత్రమే ఎందుకంటే 24 గంటలు కూడా కష్టపడుతున్నారు కష్టపడ్డ వాళ్ళంటే ఇష్టపడతారని అందరికీ తెలుసు ఇప్పుడున్న మా సోదరీమణులు ఒక్కడు కూడా నాతో సెల్ఫీ తీసుకున్నారా తీసుకోలేదు తీసుకోకూడదు ఎందుకంటే నా కష్టం కొద్దిగానే మా ఊళ్ళో అయితే అందరూ తీసుకుంటారు నేను ఊరు వరకు కష్టపడుతున్నాను మరి రమానాయుడు గారితో మొత్తం వచ్చిన అందరూ కూడా ఎందుకు సెల్ఫీలు తీసుకున్నారు కష్టపడడం అంటే అదే కష్టపడే వ్యక్తిని ఇష్టపడతారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడతారు ఇష్టపడతారు మన లోకేష్ బాబు కష్టపడతారు ఇష్టపడతారు తెలుగుదేశం పార్టీ ఈ సూర్యచంద్రం ఉన్నంత కాలం ఒక 4 దశాబ్దాలు కాదు పూర్తి కాలం ఉంటుంది ఈ తెలుగు ప్రజలకు హృదయాల్లో నిలిచి ఉంటుందని చెప్పి తార్కాణమే
వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి నా తెలుగుదేశం సోదరీ మండలు రక్త సంబంధికులు అందరికీ నా హృదయపూర్వక ఈ రోజు 40వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా ఈయన్ని చూస్తే మేమందరం కూడా కాళ్ళు తప్ప ఎప్పుడూ కూడా చెయ్యి ముట్టుకోలేదు. ఈయన విగ్రహం అయిన తర్వాత భుజమే చెయ్యడం మొదలెట్టాం. అంతకుముందు కాళ్లే రామ్మోహన్ గారు కానీ మేము కానీ ఎవరైనా సరే జానీ గారు మా సూర్యనారాయణ గారు మేము కొద్దిమంది చాలామంది ఇంకా శ్రీను వీళ్ళందరూ ఉన్నారు ముస వద్దులు వృద్ధులు కూడా ఉన్నారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కాళ్ళకు దండం పెట్టి మాట్లాడేటువంటి వాళ్ళు. అంత ఔన్నత్యం అంతటి మహోన్నతి వ్యక్తి ఆ నీడను ఉన్నప్పుడు మనకి ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందుద్ది. అందరం కూడా కళకళలాడతాం కనుక అందరం కూడా కష్టపడదాం. తెలుగుదేశం పార్టీని 3 సూత్రాలు ధర్మో రక్షతి రక్షిత వృక్షో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది, వృక్షాన్ని కాపాడితే వృక్షం మనల్ని రక్షిస్తుంది. తెలుగుదేశం పార్టీ రక్షో రక్షిత, తెలుగుదేశం పార్టీని కాపాడు అది నిన్ను కాపాడుతుంది. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై డాక్టర్ నిమ్మల. జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ గౌర్ నాయుడు గారు, సభాధ్యక్షులు రామానాయుడు గారికి, సభరం ఆహ్వానించిన తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, సభ ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. మరి తెలుగుదేశం పార్టీ 40 పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా ఈ యొక్క వేడుకలను జరుపుతున్నటువంటి రామానాయుడు గారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించేటప్పుడు రామారావు గారు ఏం చెప్పారంటే తెలుగువాడి ఆత్మగౌరవం, మరి ఢిల్లీకి తాకట్టు పెట్టబడింది, తెలుగువారంటే ఈ దేశంలో గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఉంది, మన మద్రాసీలని పిలుస్తున్నారనేటటువంటి ఒక పౌరుషంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించి తెలుగువారికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచేలా చేస్తే ఆయన యొక్క వరవడిని కొనసాగిస్తూ మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఈ రాష్ట్రానికి దేశంలోనే కాదు ప్రపంచంలో గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 40 అయిపోయిన సందర్భంలో మనం కొన్ని విషయాలు మనం సంస్థాగతమైన కొన్ని చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ నాయకుడు ముసలాడు అయిపోయాడు, మీ నాయకుడు రేపు పొద్దున అయిపోతే మీ పార్టీ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసానని మాట్లాడుతున్నారు. మన నాయకుడు ముసలాడు అయిపోయిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ప్రెసిడెంట్కి 80 చివరికి మన నాయకుడు 70 ఇంకొక 3 పరిపాలించగలిగేటటువంటి ఆరోగ్యం మన నాయకుడికి ఉందని మీరు చెప్పాలి. మన నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించాడని గుర్తెరిగి ఆ రోజు రాష్ట్రం విడిపోతే ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రానికి దిశ ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన్ని మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. మరి ఎన్నుకున్నందుకు ఆయన బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని అమరావతిని ప్రారంభించారు, పోలవరాన్ని చాలా వరకు పూర్తి చేసుకొచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతుల్ని పెంచారు. ఒక 5 అవకాశం ఇస్తుంటే ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళేది. కానీ దురదృష్టం, ఒక్క అవకాశం అంటూ మరి 9 పాటు రోడ్లట్టు తిరుగుతున్నాడు పోనేలా అని చెప్పేసి ప్రజలు జాలిపడి ఓటేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అధోగతి పాలయ్యేటట్టు తీసుకొచ్చిన పరిపాలకులు మన దర్శనం పొంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రం గాల్లో పడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావాలి. మన పిల్లలకు ఉద్యోగం రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ సెంటర్ పాయింట్ నుంచి తీసుకుంటే 60 దూరం విస్తరించి ఉంది అనుకోండి. అదే అమరావతి కూడా ఈ 5 మన తెలుగుదేశం పార్టీకి మన నాయకుడికి అవకాశం ఇచ్చుంటే దాని తాతయ్య కూర్చుండేది. మన పిల్లలు సంపాదించేటప్పుడు బెంగళూరులో పెడుతున్నారు,
మన వాళ్ళు సంపాదించే డబ్బులు హైదరాబాద్ లో పెడుతున్నారు, మద్రాస్ లో పెడుతున్నారు. ఇతనంటే నమ్మకం లేదు. ఈ రాష్ట్రానికి అవకాశాలు ఎలా ఉంటాయి? పరిశ్రమలు పడదామంటే భయపడి పారిపోతున్నారు. ఊళ్ళో 10 కోట్లు పెడితే 10 కోట్లు 15 లేదా 50 మంది పని చేసుకుంటారు. అలాంటి పరిస్థితులు ఏవి ఈ రాష్ట్రంలో లేవు. వీలైనంత తొందరగా ఇతన్ని మనం వదిలించుకోవాలంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు చేసినటువంటి గొప్ప విషయాల్ని, గొప్ప పనుల్ని, మన నాయకత్వ ప్రతిభని, మన నాయకుడి యొక్క గొప్పతనాన్ని, విజన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి మనం మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం మళ్ళీ మన ఎమ్మెల్యేని గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత గల పౌరులుగా, తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మనకుంది. మనని నమ్మి ఓటేయాల్సినటువంటి అవసరం ప్రజలకు కూడా ఉంది. ప్రజలకు కూడా అర్థమవుతుంది. ప్రజలు అర్థం కానటువంటి వ్యక్తులు కాదు. నువ్వు చెప్తే నేను చెప్తే వినరు. వాళ్ళకి అన్ని తెలుసు. కాల్స్తుంది బాగాను. వంట పోయి దగ్గర నుంచి, కరెంటు మీటర్ దగ్గర నుంచి, మొత్తం ఆయిల్ దగ్గర నుంచి, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు ఎక్కడ కావాలో అక్కడ కాల్స్తుంది. ఎక్కడ కాల్చాలో అక్కడ కాల్చడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క రాబోయే కాలంలో మీ వాళ్ళ రామానాయుడు గారి కార్యక్రమం బాగా జరిగిందంటే, లేకపోతే రామానాయుడు గారిని 10 మందిని తీసుకొచ్చామంటే మా గొప్పతనం కాదు. తెలుగుదేశం పార్టీ తరపు మీద మీకుండేటటువంటి అభిమానంతో, మీరిచ్చేటటువంటి పిలుపుకి మా మీద ఉండి, ఆయన మీద ఉండేటటువంటి నమ్మకంతో ఇవాళ ఈ కార్యక్రమం, ఈ ర్యాలీని ఇంత దిగ్విజయం చేసి ఈ యొక్క కార్యక్రమం బాగా చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ 40 వసంతాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. మొన్న మన సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ధన ప్రవాహం గెలిచింది ప్రవాహంతో, కానీ ప్రజల అభిమానంతో కేవలం నమస్కారం పెట్టుకుని మన ప్రీతం శాసనసభ్యుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, మన ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు గారు సపోర్ట్ తోటి కేవలం ప్రజల యొక్క అభిమానంతో దండమే ప్రజలందరూ మాకు కావాల్సిన నాయకుడు మా బాబు అని చెప్పి సర్పంచ్ గా మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు గెలిపించారు. ఒకసారి పెనుమాతం సర్పంచ్ ఆయన మన అసీసెల్లో నియోజకవర్గ అసీసెల్ ప్రధాన కార్యదర్శి వారిని మాట్లాడుస్తుందా కోరుతున్నాం. ఆలకొల్ల నియోజకవర్గంలో అతి పెద్ద గ్రామం ఉంది పెనుమాతం గ్రామానికి. సభకు నమస్కారం. తెలుగుదేశం అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అలాగే మరి ఇక్కడ వచ్చేసినటువంటి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పొడుగు బలహీన అట్టడుగు వారికి వాళ్ళని తొక్కేస్తున్నప్పుడు ఆయన చూడలేక ఆఖరికి రైతు పిడికిడ భోజనం కూడా తినలేని పరిస్థితులు, జొన్న సంకటి తింటున్నటువంటి పరిస్థితులు మన రైతులకు కూడా ఏమి చేయలేకపోతున్నాను. సరే ఆయన ధనికుడిగా ఏదైనా చేయొచ్చు, 10 మందికే చేయగలరు, 20 మందికే చేయగలరు. అప్పుడు నేను ఒక ఆలోచన చేశాను, 10 మందికి భోజనం పెట్టాలంటే ఈయన రాజ్యాంగం ఏదో ఒక అవకాశం తీసుకోవాలి, అంటే రాజకీయాల్లోకి వెళ్ళాలి. రాజకీయం అంటే కొంచెం పనికిరాని విషయం, ఎందుకంటే కొంచెం రాజకీయాల్లో వ్యక్తులు పల్లాలు ఉంటాయి. చూస్తున్నారు రామారెడ్డి గారు, ఇప్పుడు నేను కూడా కొంత అనుభవం లేకుండా ఎత్తు ఫలాలు ఉంటాయి. ఇలాంటి ఎత్తు ఫలాలను సాగించాలంటే మన రాజకీయాల్లోకి వెళ్ళి 10 మంది ఉపకారం చేయాలంటే ఏదో పదవి చేయాలి, ఏదో చేయాలి అని చూసి ఆలోచించినప్పుడు, సరే మనం ఒక రాజకీయ పార్టీ స్థాపించకపోతే సామాన్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ మనం మేలు చేయలేము అని ఆలోచించి ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం కూడా ఏకీకరించినప్పుడు, కుటుంబం కూడా రాజకీయానికి సోదరులు, మేము కూడా రాలేము, రాజకీయం వేరు, సినిమా రంగం వేరు, రాజకీయం అంతా కుతంత్రంతో పోతుంది, దీనికి మేము సహకరించము అన్నప్పుడు, సరే రామారావు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమైనా సరే ప్రజలకు సేవ చేయాలి. రోజు 2 పూటల భోజనం చేయలేకపోతున్నారు,
రైత హార్నిసులు కష్టపడుతున్నారు, భోజనం లేదు. దీనికి మార్గం ఏంటి ఆలోచించాలంటే మనకు రాజకీయ చైతన్యం ఎదగాలి. అప్పుడు ఏం చేయలేను ఒక ఎన్టీ రామారావు గారు ఆలోచించినప్పుడు, సరే అప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఉంటారు కొంతమంది పెద్దలు, అప్పుడు ఉంటారు సహకారం. అయితే కొందరు సహకారం తీసుకుని మనం ఒక పార్టీ స్థాపించినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ బట్టుబట్టిపోయింది. రాజకీయ నాయకులు ఏ చురుంగులో పడుకుంటున్నారు, ఎవరిని పట్టించుకునే నాదు లేడు, రైతుని పట్టించుకునే వాళ్ళు లేడు. దీనికి ఏం చేస్తే బాగుంటుందని కొంతమంది ముఖ్యులతో ఆలోచించినప్పుడు వారు కూడా సలహాదారులుగా ఏం చెప్పారంటే, సరే మీ వెనకల మేము కూడా ఉంటాం అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఒక పార్టీ స్థాపించడం జరిగింది. ఏ పార్టీ పెట్టాలి, మనం ఏం పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు, సరే పేదవాడికి ఇల్లు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, 4 కర్రలు ఇచ్చింది, 10 తాటిళ్ళు ఇచ్చింది. అయితే దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలి. మనం పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి, ఒక గూడు కట్టించి మనం పేదవాడికి ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఒక గూడి మీద జెండ సింహంలో ఉంటుంది ఒకసారి చూడండి దయచేసి అందరం. సరే ఇది బాగుంది, అలనిచ్చు కష్టపడుతున్నాడు రైతు, భోజనం లేదు. అలనిచ్చు కష్టపడుతున్నాడు, భోజనం లేదు రైతుకి, ఏం చేయాలి? జొన్న సంకట తింటా ఉన్నాడు, వాడికి 2 పూట్ల భోజనం పెట్టాలంటే ఏం చేయాలి? సరే దాని మీద నాగల గుర్తు పెట్టారు, ఆ నాగల గుర్తు కిలో 2 రూపాయలు బియ్యం పెట్టి ప్రతి ఇంటికి ఆ రోజుని బియ్యం, ఇప్పుడు వేరు, ఇప్పుడు బియ్యం ఇవ్వడం నావులు బియ్యం తినటం లేదు వదిలేండి సంవత్సరం. ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం సప్లై చేసి 10 మందికి 10 కుటుంబాలకు భోజనం పెట్టిన వ్యక్తి ఎవరన్నారంటే మన నందమూరి తారక రామారావు గారి. అలా ఆలోచించి పెట్టినప్పుడు కార్మికులు ఉన్నారు, కార్మికులు కష్టాలు పడుతున్నారు, పలికింది ఎక్కడలా. అప్పుడు కార్మికులుగా ఏం చేయాలి, మన కార్మికులను ఆదుకోవాలి. కార్మికులను ఆదుకోవాలంటే మనం ఏం చేయాలి, అది కూడా మన జెండాలో మీరు గౌసం చూస్తూ ఉంటారు. కాంగ్రెస్ జెండా 3 రంగులు ఉంటుంది, 3 రంగులు 3 జాతీయ సిగ్నల్ గుర్తు అది కాంగ్రెస్ జెండా అంటే. మన తెలుగుదేశం జెండా అంటే 3 కష్టజీవులకు గుర్తు అయినటువంటి తెలుగుదేశం జెండా. కాంగ్రెస్ 3 మతాలకు చిహ్నమైంది, 3 జాతులకు చిహ్నమైంది. అయితే మన తెలుగుదేశం జెండా 3 కష్టజీవులకు గుర్తైనటువంటి జెండా తెలుగుదేశం జెండా అన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఆకర్షించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి పేదవాడిని కూడా మరి అంటే టైం కూడా ఎక్కువ ఉంది, పెద్దలు ఉన్నారు ఎదురా అంగన్ రామారావు మా గురువు లేదంటే మీ పార్టీలో ప్రవేశించినప్పుడు మేము చిన్నవాళ్ళు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను కుర్రతనంగా ఉన్నప్పుడు జెండా కడితే పట్టుకెళ్ళి పూజలు పెట్టేసుకున్నారు. మన కాంగ్రెస్ వాళ్ళం కదండి రా, తెలుగుదేశం సినిమా యాక్టర్ పట్టుకొచ్చి పెట్టేవండి అని అందరూ కూడా సేదరించుకున్న పరిస్థితి. ఆ జనమే ఈ రోజున ఎన్టీ రామారావుని ఆదరించుతున్న పరిస్థితి. అంటే మనం ఒక విషయాన్ని ఆలోచించాలి, 10 మందికి ఉపయోగపడే నాయకుడు కావాలి మనం. ఆ ఉపయోగపడే నాయకుడు మనకు ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనేక రకమైన సంక్షేమాలు పెట్టి అసలు రైతును ఆదుకోవడానికి అనేక రకమైన పథకాలు పెట్టారు, జనతావర్తనలు కూడా పెట్టారు. మీకు గుర్తుందో లేదో కొంతమందికి, జనతావర్తనలు పెట్టి రైతును ఆదుకోవాలి, శుభ్రమైన బట్టలు కొట్టుకోవాలి, బాడితో ఉంటాడు రైతు అని బట్టలు కొట్టుకోవాలని ఆలోచనతో కూడా ఆ పథకం పెట్టారు. మహిళలకు సహకరించినటువంటి రాజకీయ పార్టీలు ఏవీ లేవు. మహిళలకు రిజర్వేషన్ 35% ఇవ్వాలి రిజర్వేషన్ అనుకున్నప్పుడు, అంబేద్కర్ రాసిన చట్టంలో 35% రిజర్వేషన్ ఇవ్వాలి కదా అనుకున్నప్పుడు పార్టీలన్నీ ఏం చేసినాయి అంటే ఆడలకు ముందంజగా ఇస్తే మనం తొక్కేస్తారేమనే భయం వేసి ఆ రోజున రాజకీయ పార్టీలను కూడా చట్టడుగున పడిపోయిన పరిస్థితి జరిగింది. దానికి ఎన్టీ రామారావు గారు సహకరించారు. నా సోదరిముడు ముందు ఉండాలా దేనికైనా సరే, నేను ఆ హక్కులో ఆడవాళ్ళకు కూడా వాట, ఈ రోజు రిజర్వేషన్లు కూడా ముందంజలో ఉండడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. అది మనం కూడా మరి ఈ రోజుని నందమూరి తారక రామారావు గారిని మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు మహిళా సోదరిమణులు ఎలా ముందుంటానికి కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు కొన్ని అంటే నావటి నన్ను తెలిసినా ఎవరు తెలిసినా చేసే పరిస్థితి వస్తుంది కనుక దాన్ని కూడా భయపడలేదు ఆయన, రాజకీయ అధికారం కోసం భయపడలేదు, దానికి ముందు పెట్టారు. సరే ఈవేళ అన్నీ ముందుకు వచ్చినప్పటికీ ఈవేళ మన రాష్ట్ర గవర్నమెంట్ పరిస్థితి చూస్తూ ఉన్న ఒక విషయం కూడా 2 విషయాలు చెప్పేసి మరి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వస్తున్నా అన్నారు ఆడపడుచులు నమ్మారు,
మోసపోయా నేను కూడా నమ్మాను మోసపోయాను అనుకుంటాను అలాంటే మనకి జ్యోతిష్కో మనకి ఆనవైతే ఉంటుంది ఏదో చెబుతాడు పట్టుకథలో దాన్ని నమ్మేస్తూ ఉంటాం బాబు నిజమే కావాలి నా జాతకం ఇవ్వాలి చిన్న తాయితీ కొట్టుకుంటే నా జాతకం మారిపోద్దేమో అనుకుంటాం మనం అలా నమ్మి మోసపోయాం ఇవాళ ఏం చేశాడంటే పొద్దుడు ఒక అతను మీటింగ్లో నేను మాట్లాడినప్పుడు నలుపు ప్యాంటు పసుపు సొక్కా వేసుకెళ్ళాడు వేసుకెళ్ళినప్పుడు నేను అడిగాడు ఏమిటా నలుపు సొక్కా ప్యాంట్ వేసుకున్నావేంటి మరి పసుపు సొక్కా వేసుకున్నావు కదా దీనికి అర్థం ఏంటి అని అడిగాడు నేను మీటింగ్లో చెప్తాను కానీ చూపడా కదా అప్పుడు ఏం చెప్పానంటే అమ్మ పూర్వకాలం పౌరాణిక సినిమాలను నువ్వు శిలాయిగ్రహం అయిపోవాలంటే కింద నుంచి మొదలెట్టి శిలాయిగ్రహం ఇక్కడ వరకే అయిపోయేవాడు అయితే ఇక్కడికి వచ్చి పసుపు సొక్కా ఉంది ఇక్కడికి వచ్చేటికి పసుపు సొక్కా ఉంది ఆయుధం ఇది నిర్వ్యామం చేస్తుంది ఇప్పుడు శిలాయిగ్రహం అయిపోతుంది మన పరి సగం వరకు అయిపోయాం మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా మిగిలిన సగం ఉంది ఈ సగం పసుపు సొక్కా ఆఫ్ చేస్తా ఉంది రాబోయే రోజుల్లో దీన్ని గుర్తులో పెట్టుకోండి ప్రతివారు కూడా కన్నీటి కింద వరకు నాకు నల్ల ప్యాంట్ ఉంది ఇక్కడ శిలాగ్రహం అయిపోతా ఉన్నాను కానీ పసుపు సొక్కా వచ్చేటికి పతనం కిందకి తొక్కేస్తుంది అందులో సందేహం లేదు దానికి అందరూ మీరు అందరూ కూడా సహకరించాలి ఇవాళ తాత్కాలిక పథకాలు నమ్మకండి ఎన్ని మోసం మన పిల్లల భవిష్యత్తు ఉండదు నీకు పది ఇస్తాడో నాకు పది ఇస్తాడో రాష్ట్రాన్ని అయోమయం భరి చేస్తారు మీకు అందరూ తెలుసు ఇవాళ సామాన్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో కూడా మంచి ఎందుకంటే ఎన్టీ రామారావు పుణ్యం ఇవాళ రామానాయుడు గారు చేస్తున్నట్టు గుర్తు చూస్తే మాకు భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే నాయకుడు అంటే ఇలా ఉండాలి పది మందులని మనం కూడా ఇవాళ నాయకులు పది మందులుగా ఉండి రాబోయే రోజుల్లో వ్యత్యాసాలన్నీ చూపించకపోతే ఏమనుకుంటారంటే ప్రజలకు అర్థం కానప్పుడు మనం కొన్ని చెప్పాలి అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిపోయాడు నిజం చెప్పి మనం ముఖ్యమంత్రి అవ్వలేమా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతివారు కూడా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ చూసాం టైం లేదు నాకు పెద్దలు ఎదరా హైదరాబాద్ ఇవాళ నేను తెలిసి వెళ్తాను అంటే నాకు ఉన్న ఆపదను బట్టి వెళ్ళాడు అక్కడ చూస్తే ఒక నగరాన్ని చూస్తూ ఉన్నాం ఒక నగరాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది మన నగరం మనం ఎవరన్నా తయారు చేయగలరా అంటే అదే ఉద్యోగంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అమరావతిని సెట్ చేసుకున్నారు మళ్ళీ అంత నగరం తయారు చేయాలి కష్టపడ్డాం దెబ్బతిన్నాం ఇలాంటిదాన్ని చేయాలి సరే జగన్మోహన్ రెడ్డి మాయమాటలు పడ్డా మూడు రాజధానులు అంటాడు జరుగుద్దా అసలు ఇది తల్లి కోకెట్టు పింతల్లి కోకెడతాను కోరిపోతే ఇది జరుగుద్దా అసలు జరిగి ఏ విషయమా అందుకని ప్రతివారు కూడా చాలించండి కష్టపడే నాయకులు మనకు ఉన్నారు ప్రతివారు కూడా తెలుగుదేశాన్ని గెలిపించుకుంటే మనకు భవిష్యత్తు ఉంది మనకు మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి ఈరోజు మన రామనాయుడు గారిని ఎగితే మంత్రి పదవిలో మనం చూస్తాం మన నియోజకవర్గాన్ని కలకవేయకుండా చేసే బాధ్యత ఆయన తీసుకుంటారో మనం చూస్తాం కనుక ప్రతివారు కూడా కంకణం కట్టుకుని బాధ్యతగా ఒక సైనికుడిగా పనిచేసి ప్రతివారు కూడా మరి తెలుగుదేశం పార్టీ ఓటేసి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మరి రామనాయుడు గారిని గెలిపిస్తారని మరి ఎంతో ఆశిస్తూ మీరు మరి మీకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మరి సెలవు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ బాబురాజు మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీ పిచ్చడి బాబు గారు సభాధ్యక్షులు మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ముఖ్య అతిథి నాకు అత్యంత ఆప్తులు ఎమ్మెల్సీ ఎంగర్ రామ్మోహన్ రావు గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాతోటి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు 1953 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది కానీ 1982 March 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే దేశంలో ఆంధ్రులకి తెలుగువాడికి గుర్తింపు వచ్చింది అంతకుముందు వరకు కూడా మనల్ని మన రాష్ట్రం ఏర్పడ్డా కూడా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా కూడా మద్రాసులుగానే పిలిచేవారు తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని దేశం మొత్తం వినిపించినటువంటి వ్యక్తి మన పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు మన పార్టీని స్థాపించి తెలుగువాడి యొక్క ఖ్యాతిని దేశం అంతా తెలిసేటట్టు చేస్తే తదనంతరం ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని విశ్వవ్యాప్తం చేశారు తెలుగువాడి లేని ప్రపంచంలో తెలుగువాడి లేని దేశం అంటూ
ఈ రోజు లేనటువంటి పరిస్థితి. అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలు చెప్పారు తెలుగుదేశం పార్టీకి ముందు తెలుగుదేశం పార్టీకి తర్వాత అని చెప్పి. ఈ రోజు పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా చెప్తారు రామానాయుడు గారికి ముందు రామానాయుడు గారి తర్వాత. మీ అందరికీ తెలుసు చిన్నప్పుడు మనం తాత దగ్గర తండ్రి మామ దగ్గర పక్కలో పడుకున్నప్పుడు క్వశ్చన్స్ చేస్తాం రకరకాల ప్రశ్నలు చేస్తాం వాళ్ళు దానికి సమాధానం చెప్పలేనప్పుడు ఏం చేస్తారు మన మీద విసుగు వాళ్ళ మీద విసుక్కొని పిల్లల మీద ఇంకా పడుకోండి అని చెప్తారు. ఈవేళ మన రాష్ట్ర శాసనసభలో రామానాయుడు గారు అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పలేక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆయన మీద మరి ఆయన సభా హక్కులు తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రామానాయుడు అంటే మనం చెప్పాను కదా చిన్నప్పుడు మనం అడిగినప్పుడు మనకి ఏం సమాధానం చెప్పాలో తెలియక పెద్దలు ఏ విధంగా అయితే విసుక్కుని మనల్ని తిడతారో ఆ విధంగా సమాధానం చెప్పలేక మన నాయకుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈరోజు సాక్షాత్తు శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారి సభలో ఉంటే రానని చెప్తారేమో నెక్స్ట్ సభకి వెళ్ళి సమావేశాలకు వెళ్ళినప్పుడు కానీ అలాగే ఉన్న పరిస్థితి ఎందుకంటే ఐదుగురిని ముందు బయటికి పంపేయండి అన్నారు అంటే ఒక్క ఆయన్ని పంపితే బాగోదు కదా. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన శపథం చేశారు ఆ శపథాన్ని మనందరం రేపు 2024 ఎలక్షన్లో సగౌరవంగా ఆయన పంపుతూ అందులో అనుమానం లేదు రేపొద్దున రామానాయుడు గారి సభలోకి వస్తే నేనుండని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శపథం చేయొచ్చు త్వరలో. అది అలాంటి నాయకులందరి సమక్షంలో మరి మీ అందరికీ తెలుసు ఈరోజు నేను ఈ మైక్ పట్టుకుని మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక బీసీగా పుట్టాను నేనన్న లోకల్ బాడీస్లో దేశం మొత్తం మీద ప్రప్రథమంగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి నాలాంటి ఎంతో మంది వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తులను ఈరోజు రాజకీయ నాయకులుగా చేసినటువంటి వ్యక్తి. ఆ రిజర్వేషన్ క్రమంలోనే నేను ఒక కౌన్సిలర్గా నగ్గడం మరి ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యులు రామానాయుడు గారి సహాయ సహకారంలో ఆయన ఒక ఆశీర్వాదంతో మరి ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా ఉండడం జరిగింది. మరి అటువంటి పార్టీలో మనందరం ఉన్నందుకు కూడా మనందరం గర్వపడాలి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని డిగ్విజన్ చేశారు ఎందుకంటే సైకిల్ యాత్ర పెడతారేమో రామానాయుడు గారిని కంగారు పడ్డాం. లాస్ట్ టైం సైకిల్ యాత్ర పెట్టినప్పుడు బాబు గారు మీ వార్డు నుంచి ఎంతమంది వస్తారు 10 మంది రావాలన్నారు నా వల్ల కాదు సార్ 6 తీసుకొస్తానన్న ఇద్దరు వచ్చారు మా ప్రెసిడెంట్ సెక్రటరీతో సైకిల్ దుక్కుంటూ వచ్చారు బాబు నా బాధపడలేక. కానీ ఈసారి అలా కాకుండా మరి ఆ రోజు విలేజెస్ నుంచి అయితే మాత్రం అసలు మతిపోయింది రాకాను ఈవేళ అయితే ఇంకా ఇక్కడ మొదలైతే ఎక్కడ మనం ఇక్కడికి వచ్చేసరికి ఇక గాంధీ బొమ్మల సెంటర్లో మోటార్ సైకిల్ ఉన్నాయి కానీ ఆ రోజైతే లంకలగూడెలో మోటార్ సైకిల్ ఉన్నాయి పూలపల్లి వచ్చేసరికి నిజంగా విలేజెస్ నుంచి బ్రహ్మాండంగా మన 3 మండల పార్టీ నాయకులు కూడా బ్రహ్మాండంగా కృషి చేశారు. మరి అటువంటి నాయకులు కూడా రామానాయుడు గారి దగ్గర ఉండటం ఆయన యొక్క అదృష్టం అలాంటి రామానాయుడు గారు మాకు నాయకత్వం వహించడం మా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బాబు. మన ప్రీతమ శాసనమండలి సభ్యులు అంగర్ రామ్మోహన్ గారు ఈరోజు 40 సంవత్సరాలు మన పార్టీ ఆవిర్భించి అయిన సందర్భంలో మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత చేసిన మన గౌరవ శాసనసభ్యులు మిత్రులు రామానాయుడు గారికి వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు వారందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా సోదరులకు ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య నాయకులకు కార్యకర్తల అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ఇంత పెద్ద ఎత్తున నేను మార్నింగ్ ఉండి నియోజకవర్గం వెళ్ళాను అక్కడ కూడా 2-3 గంటలు ఉన్నాను కానీ దానికి మించిన జనం మన నియోజకవర్గంలో వచ్చారు. ఇక్కడ ప్రధానంగా మన రామానాయుడు గారి పాలుపు పార్టీ మీద మీకు అభిమానం ఉన్నా మళ్ళీ ఆ విలేజ్ నుంచి ఎంతమంది వచ్చారో ఆయన చూసుకుంటున్నాడు మళ్ళీ నేనేమన్నా ఫాలోప్ చేసుకోలేదు నా నాయకత్వాన్ని ఉద్దేశం చేత ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ విలేజ్ నుంచి బాగా జనం తీసుకురావడం పార్టీ మీద అభిమానంతో రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు చాలామంది చెప్పారు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా తప్పిదిగా మన నాయకులు బాగా మాట్లాడారు అందరూ కూడా సబ్జెక్టులు డయాస్ కింద నుంచి వచ్చిన కురవాడు కూడా చాలా బాగా మాట్లాడాడు. మరి ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాక ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. ఆయన పేదల గురించి ఆలోచించిన మొదటి వ్యక్తి ఆయన. మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు
మన రాష్ట్రం తెలుగు వాళ్ళందరం కూడా అవమానించబడ్డాం. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గౌరవం లేదు, ఎందరో గంటకో ముఖ్యమంత్రి మార్చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఆయన సినీ ఫీల్డ్లో కొన్ని కోట్ల ఆదాయం వస్తున్న సమయంలో ఆయన మరి రాజకీయాల్లోకి రావడం, 9 నెలల్లోనే పార్టీ పెట్టడం, అఖండ విజయాన్ని సాధించడం, ఎన్నో మార్పులు. మరి పార్లమెంట్లో 84-89 వరకు మనమే ప్రతిపక్షం, ఎన్నో పార్టీలు ఉన్నాయి కానీ ప్రతిపక్షం మనమే. వచ్చే హోదా తెచ్చాడు ఆయన, మన ఎన్టీ రామారావు. ఈ విధంగా పేదల గురించి, సంక్షేమం గురించి ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ప్రధానంగా ఆయన తెచ్చినటువంటి మార్పుల్లో వెనుకబడిన వర్గాలకి, ఇందాక పెద్దరాజు వాళ్ళందరూ కూడా చెప్పారు, వెనుకబడిన వర్గాలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత తీసుకొచ్చారు, గుర్తింపు తెచ్చుకోరు బీసీలకి. ఎందుచేతనంటే బీసీలు మరి ఎంత శాతం ఉన్నా కూడా పరిపాలనలో భాగస్వామ్యం లేదు తెలుగుదేశం పార్టీ రాకముందు. అలాగే మహిళలకు కూడా పరిపాలనలో కేవలం 1/2కే పరిమితి వాళ్ళు. అటువంటి వాళ్ళకి మరి ఆయన మొట్టమొదట రిజర్వేషన్ తీసుకొచ్చి, మహిళలకి బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చి ఎంతోమంది సర్పంచులు కానిచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు వెళ్ళారు, మంత్రులు అయ్యారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఈ విధమైనటువంటి వీళ్ళకి కూడా పరిపాలనిస్తే పరిపాలన చేయగలరు అని నమ్మి ఆయన రిజర్వేషన్ తీసుకొచ్చారు 20%. మన జిల్లాలో చూస్తే 15 సమితిలు ఉండేవి, ఏ సమితి కూడా ఒక బీసీ మండల ఈ యొక్క సమితి ప్రెసిడెంట్ అవ్వలేదు. మహిళలు ఒక్క మహిళ కూడా సమితి అధ్యక్షురాలు కాలేదు. మరి ఈ టైంలో మొట్టమొదటి మేము పెట్టినప్పుడు 15-16 మంది మండల ప్రెసిడెంట్ బీసీల నుంచి వచ్చాం, మహిళల నుంచి వచ్చారు 4-5. ఈ విధంగా మరి మీరు కూడా పరిపాలన చేయగలరని రుజువు చేశారు ఆయన. కేవలం మీరు పలకే ముయ్యడమే కాదు, మీరు కూడా పలక ఎక్కాలనే సంకల్పంతో ఆయన వెనకబడి వర్గాలకు అనేక అవకాశాలు కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. మాకు నాకు తులసిరావు గారు చెప్పినట్టు ఇక్కడ కొద్ది మంది వ్యక్తుల్లో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి నాలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ మహానుభావుడు పార్టీ పెట్టినప్పుడు ఆయన దింపేసినప్పుడు కూడా ఇక్కడ సూర్యనారాయణ రాజు గారు సర్పంచ్, మొట్టమొదటి సమితిలో కూడు సమితిలో సర్పంచ్ అయినా ఆయన. మేము ఒక లారీ వేసుకెళ్ళాం దింపేసినప్పుడు, ఆయనకి బైపాస్ వస్తే ఈలోగా నా దాంట్లో భాస్కర్ బైపాస్ ఆపరేషన్ అమెరికాకి వెళ్తే ఎమ్మెల్యేలు కూడగట్టి ఆయన దింపేయడం జరిగింది. మేము గుడివేళ్ళలో పలవా చేయించుకుని లారీ కంకర్ లారీలో కూర్చున్నాం తెల్లవారులను, మరి ఇంటికి వచ్చేటప్పుడు తెల్లారింది. ఆ లారీలో దిగుతూ నాకు సిగ్గేసి మా ఇంటికాడ తెప్పమన్నాను, ఇక్కడ బై రోడ్డు మీద దిగనండి అన్నాను. ఈ సూర్యనారాయణ గారికి మాకు వాళ్ళమరికి 3 ఇంటికి ఒక లారీ వేసుకెళ్ళాం. ఈ విధంగా మరి పేదలు ఆయన ఎంపీ టికెట్ని కూడా పెద్ద ఎత్తున రావడం అనేది ఆనవాయితీ. అదేవిధంగా ఇందాక చాలామంది చెప్పారు ఆయన తీసుకొచ్చినటువంటి 2 రూపాయలు బియ్యం కానీ అన్నీ కూడా తీసుకొచ్చారు. మరి ఆ విధంగా సంక్షేమ పార్టీ తీసుకొచ్చే వేళ అభివృద్ధి దిశలో మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లక్ష్మీ పార్వతి కొన్ని సంక్షేమం సృష్టించి మనకు కొన్ని ఒడిదుడుకులు తెచ్చింది. తెచ్చాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తీసుకున్నా కూడా ఈ రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి తీసుకెళ్లాలని ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా బీసీలకు అదే విధంగా ప్రాధాన్యత ఇస్తూ మరి ఎర్రవ నాయుడు గారికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారు. అంటే మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో ఆ శాఖ ఉండే బడ్జెట్ అంత ఉంటుంది. అటువంటి బీసీలు గుర్తిప్పించి తన పక్కనే హోంశాఖ, ఆర్థిక శాఖ లాంటివి బీసీలకు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఎందుచేతనంటే దేవేంద్ర గౌడ్ గారు కానీ, యనమల రామకృష్ణ గారు కానీ ఇలాంటి కీలకమైన శాఖ తీసుకున్నారు. ఇప్పుడు కూడా జగన్ చెప్తున్నాను నేను హోంశాఖ ఇచ్చానని. హోంశాఖ మంత్రి ఎవరో మీరు చెప్పగలరా? ఇక్కడ ఎవరో చెప్పలేరు బహుశా నా ఉద్దేశం. నేనే చెప్పలేకపోతున్నాను హోంశాఖ అంటే. ఒక లేడీ ఎస్సీకి ఇచ్చారని తెలుసు తప్ప ఆవిడ పేరు కూడా తెలియదు. ఈ విధంగా కుర్చీలు ఇచ్చాము బీసీలకి, అన్ని కార్పొరేషన్ ఇచ్చేసామని చెప్తున్నాడు జగన్ గారు, కానీ అక్కడ నిధులు లేవు, ఏం చేయడానికి లేదు కింద వర్గాలకి. ఈ విధంగా అస్తవస్తం చేసేస్తున్నాడు ఈవేళ మరి ఈ యొక్క జగన్ గారు. ఏదో ఒకేసారి అంటే ఇందాక బాబురావు గారు చెప్పే అధికారం నమ్మిచ్చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం పరిపాలన చేశారు కదా, ఒకసారి అవకాశం ఇద్దామని ఇస్తే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కేవలం దశల వారిగా మద్యం నిషేధిస్తానని చెప్పాడు. మరి దశల వారిగా అనేది ఈవేళ బడ్జెట్లో 16,000 కోట్లు ఆదాయం చూపించాడు వస్తుందని. ఇంకో ట్యాక్స్ అంటే 23,000 కోట్లు ఆదాయం నాకు మద్యం ద్వారా రావాలని ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టుకున్నాడు. అంటే దశల వారి సాధ్యం అవుతుంది, ఇంకా ఇంత ఆదాయం వస్తుంది. నిన్నవరం చెప్తున్నాను సోషల్ మీడియాలో చూసాను నేను, అయ్యా వాళ్ళ భర్త చెప్తుంది నువ్వు తాగే మందు నా అమ్మబడి ద్వారా వచ్చింది అంటుంది. కాదు, నేను తాగడం వల్ల నీకు అమ్మబడి వచ్చిందని చెప్తున్నాడు. అంటే ఏ రకంగా జగన్ ప్రభుత్వం మధ్య మీద ఆధారపడిందో మనం ఆలోచన చేయొచ్చు. మరి ఆయన విపరీతంగా రేట్లు పెంచేసే షాక్ కొట్టొచ్చింది, దానివల్ల మళ్ళీ తగ్గించాడు, దానివల్ల నాటు సారాకి అలవాటు పడిపోయారు. మొన్న మన సంగారెడ్డి గుడిలో మన అసెంబ్లీ జరుగుతుంటే 27 మంది చనిపోయారు.
ఒక మహిళ కూడా చెప్పింది నా భర్త ఇటీవల నాటసారికి విపరీతంగా అలవాటు పడిపోయాడు దానివల్ల సరిపోయాడు అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మన చేస్తే జగన్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అసెంబ్లీలో? అసలు ఆ నాటసారీ రెడ్డి అది 55,000 పట్టణం, మా వాలంటీర్లు ఉన్నారు, మా సెక్రటరీలు ఉన్నారు, మా సిబ్బంది ఉన్నాయి, ఎక్సైజ్ సిబ్బంది. అసలు ఆ టౌన్లో నాటసారి తీయకూడదు, తీసే అవకాశమే లేదన్నారు. మరి వేల 16 రోజుల్లో 4,000 కేసులు బుక్ చేశారు, 2,000 మందిని అరెస్ట్ చేశారు, 75,000 కేజీలు బెల్లం దొరికింది, 16,00,000 ఓట్లు దొరికింది. అంటే నువ్వు నీ కింద డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. 42 మంది మన జిల్లాలోనే సరిపోయారు. ఇవన్నీ ఆరోపిస్తే నేను అసలు మద్యం మీద నిషేధం చేయి, మద్యం మీద చర్చ పెట్టనన్నాడు మన ఎమ్మెల్యే గారు. నేను ముందు రోజునే సస్పెండ్ చేసేది ఆఖరి వరకు. మేము పోడియం దగ్గరికి వెళ్ళి ఎంత అలా చేసినా సస్పెండ్ చేయరు ఆఖరి వరకు, కానీ సమాధానం చెప్పరు. మన చర్చ అంటే పారిపోయారు మంత్రులందరూ కూడా. ఈ విధంగా మరి అన్ని అబద్ధాలు మాట విలువ ఉండాలని చెప్తూ ఉంటాడు జగన్ గారు. ఇవాళ కేవలం మద్యం లేకపోతే మేము పరిపాలన చేయలేవు అనే పరిస్థితికి వచ్చింది. కురవాడు చెప్పాడు అప్పులు, అప్పులు ఏంటి మనం అమ్మేసుకునే పరిస్థితికి వస్తున్నాం. మనం తెలియకోకుండా మన మీద అప్పు చేసేస్తున్నాడు ఆయన. మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవారు? తలసరి ఆదాయం అంటే మీకు కూడా అర్థం కాదు, ఏంటి తలసరి ఆదాయం చెప్తున్నాడు అనుకునేవాడు నేను. తలసరి ఆదాయం అంటే మన మన ఇంట్లో ఒక తలకాయకి ఎంత ఆదాయం వస్తుంది మన రాష్ట్రంలో? పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నావా? కర్ణాటకలతో మనం పోటీ పడుతున్నావా? మన తమిళనాడులతో పోటీ పడుతున్నావా? ఆదాయం అనేది చూసేవాడు. ఒకసారి మన జిల్లాలో కాళ్ళ మండలంలో ఆదాయం బాగా వస్తుంది ఏంటి కారణం అనేది మన కలెక్టర్ని అడిగారు ఆయన టెలికాన్ఫరెన్స్లో. అక్కడ అక్వారంగా ఉందండి బాగా వస్తుంది అన్న. మళ్ళీ ఇంకో శ్రీకాకుళం కలెక్టర్లో ఒక మండలంలో బాగా తక్కువ ఆదాయం వస్తుంది. ఎందుకు అంత తక్కువ ఆదాయం వస్తుంది తలసరి ఆదాయం అని అడిగితే అక్కడ ఊరు నిండా పెట్టలేనండి అని చెప్పాడు కలెక్టర్. అంటే అంత ఫాలోఅప్ చేసుకోడు ఒక మండలానికి ఒక మండలానికి తలసరి ఆదాయం ఎలా ఉందని. మరి ఈయన ఇప్పుడు ఏం చేస్తాడు? తలసరి అప్పు పెంచుతాడు మనకి. ప్రతి నెల మన అప్పు పెరిగిపోతుంది. మీరు చేయక్కర్లేదు అప్పు, జగన్ గారు చేసి అప్పు పెరిగిపోతుంది మనకి. ఆయన ఏమనుకుంటున్నాడో ప్రజల ఎంత అప్పు పెరిగిపోయిన పర్లేదు, నా ఒక్కడ ఆదాయం పెరిగితే చాలు అనే సంకల్పంతో ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ విధంగా ఈవేళ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని కేవలం గంజాయికి చెత్త బ్రాండ్లకి ఒక అడ్రస్ చూపించి ఈవేళ ఆయన ఆదాయం చూసుకుంటాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు సత్యంగా పెరిగట్లేదు. ఎగతాళి చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి రాకోకుండా ఆయన బయట ఏడుస్తూ మిమ్మల్ని లోన్ కంపెనీ నాటకాలు ఆడిస్తున్నాడని మమ్మల్ని అందరిని అన్నారు. ఎంతో అవమానం చేశారు. ఏదేమైనా మనం ఒక పట్టు జగన్తో తక్కువ అంచనా అయిపోకుండా కేవలం పాలకొల్లి నియోజకవర్గంలో ఎలాగో నెగ్గుతారు రామారెడ్డి, కానీ బయట నియోజకవర్గాల్లో కూడా మనం నెగ్గి తప్పనిసరిగా. ఎందుకంటే జగన్ గారి దగ్గర దొంగ డబ్బు ఉంది, ఆ డబ్బు ఏదేస్తాడని ఒక ప్రసారం జరుగుతుంది. ఏదేమైనా మనం పూర్తి మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు మన పోరాటం ఆగకూడదు. మనకు బలమైన కేడర్ ఉంది. ఎప్పటి నుంచో ఇంత కేడర్ ఉన్న పార్టీ ఏదీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎన్టీ రామారావు గారి టైంలో అయితే ఒక మాస్ పార్టీగా పుట్టింది ఆయన దేవుడి కింద. వాటిల్లో సినిమాలు చూసి ఆ భావంతో ఆయనకి బాగా ఆదరణ వచ్చింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే కేవలం కమిటీలు ప్రతిష్టంగా చేశారు. ఈ కమిటీలు అన్నీ కూడా పనిచేయాలి బాగా అన్ని వర్గాల్లో, అన్ని వర్గాలకి అవకాశం ఇచ్చారు. ఎస్సీలకి వాళ్ళకి కూడా అవకాశం. ప్రతిభా భారతానికి విక్టరీ తీసుకెళ్లే అసెంబ్లీ స్పీకర్ చేశారంటే ఆయన గొప్పతనం. అన్ని వర్గాలకి మరి ఇందాక జారీభాయ్ చెప్పాడు ముస్లింస్లో కూడా మా శాసనమండలి చైర్మన్కి ఇచ్చారు, షరీఫ్ గారికి ఇచ్చారు, మరి ఆయన ఎవరు ఫరూక్ గారికి ఇచ్చారు. ఉన్నతమైన స్థానాల్లో ఇచ్చే అన్ని వర్గాలను కూడా గౌరవించేటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు అయితే మహిళలకి ఆస్తి కూడా ఆస్తిలో కూడా ఇచ్చారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆస్తిలో తప్పనిసరిగా అమ్మాయికి వాటా ఉంటుందని. ఈ తీర్పు ఇప్పుడు వచ్చింది ఆయన 40 ఏళ్ళ కిందటే చెప్పాడు. ఆయన మహిళకి ఆస్తి వాటా ఉంటుంది అనే ఒక చట్టం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ మహానుభావుడు, ఆ మహానుభావుడు పుట్టిన పార్టీలో మనం అందరం ఉన్నందుకు గర్వపడాలని. మరి చంద్రబాబు నాయుడు గారు ఓపుకుని ఎవరో కూడా నాకు ఇందాక కోర్టుల్లో 100 మంది ఫోటో తీయమంటే తీసుకుంటుంటే నిలబడకపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు రోజుకు 1,000 మందితో ఫోటో తీస్తున్నాడు. ఆయన ఆఫీస్కి నుంచి ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాడు? నైట్ 10 ఇంటికి వెళ్తున్నాడు. ఎంత ఓపుగా 72 సంవత్సరాల వయసు ఆయనకి అనేది ఒకసారి అర్థం చేసుకుని మన నాయకుడు కష్టపడే దాంట్లో మనం కూడా కష్టపడాలి. ఎందుకంటే మన కార్యకర్తలు కూడా సొంత పనులు ఇవి కూడా చూసుకొని ఎక్కువ ఎంతో శ్రమపడి నేను అనుకుంటా ఉంటాను ఒక కార్యకర్తను చూసి వీళ్ళకి పాపం ఆదాయం ఉండదు, చాలా ఇబ్బంది పడతారు, వ్యాపారం కూడా మానుకుని వచ్చి ఈ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు, అది చాలా గొప్పదని అనుకుంటాను. అదేవిధంగా ఇక్కడ రామానాయుడు గారు కూడా కేంద్రంతో బాగా ఫాలోఅప్ చేసుకోవడం వల్ల ఇప్పటికప్పుడు ఈ జనాన్ని కూడా పెద్ద ఎత్తున రావడానికి ఒక అవకాశం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము మన గవర్నమెంట్ తెచ్చుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేద హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.
మహేంద్ర మన తెలుగుదేశం పార్టీ 40వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఏదైతే ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మన ప్రీతమ నాయకులు పెద్దలు కంగర రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా మరి ఇక 40 వసంతకాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ను దేవుని అందరూ కూడా ఒక 10 నిమిషాలు కూర్చుండమ్మా కేశవాల్ దీని తర్వాత మన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి మరి సన్మాన కార్యక్రమం కూడా ఉంది దయవుంచి సహకరించవలసిందిగా అందరిని కూడా కోరుతున్నాను
శైర్స్ అన్ని కాళ్ళి చేసి ఒక సన్మాన కార్యక్రమం ఉంది. మరి దైవంచి అందరూ కూడా సహకరించాలని చెప్పు కోరుతూ, మరి ఏదైతే మరి సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇంకా చాలా మంది మరి బాగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు, బాగా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పటికే మరి సమయం ఎక్కువైంది కాబట్టి చాలా మందికి అవకాశం ఇవ్వలేకపోయాం. అని చేత దైవంచి అందరూ కూడా సహకరించాలని, ఎందుకంటే నిన్న ఏదైతే నరేష్ గారు, మన నరేష్ పీతల శ్రీను వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఈ కార్యక్రమాలు ఏర్పడి గల ప్రతి ఒక్కరు కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే సమయాన్ని బట్టి అందరికి అవకాశం ఇవ్వలేకపోయాం వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ, దయవుంచి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరి సన్మాన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మరి ఏదైతే మన జీవి గారిని, అదేవిధంగా మన పాముల రజనీ గారిని, ఎవరైతే మన సెక్రటరీస్ నాలుగు మండలాల ప్రెసిడెంట్లు సెక్రటరీలు కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా భోజనాలు అవి కూడా వాటర్ మెయిన్లన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి ప్లేట్స్ అయ్యి. ఈ కౌంటర్ ఇప్పుడు కౌంటర్ నెంబర్ 4 కొద్దిగా లేడీస్కి పెట్టండి, కొంచెం భోజనాలు అవి స్టార్ట్ చేసుకుంటాం, స్టార్ట్ చేయండి. పర్లే లైన్స్ లో ఉండాలి, కంపల్సరీ లైన్ ఉండాలి, చూసుకోండి లైన్ క్రమశిక్షణ ఉండాలి. లైన్ తోసుకోవద్దు, కౌంటర్ నెంబర్ 2 లైన్ ఉండండి, ఏ ఇబ్బంది లేదు, ఉన్నాయి అందరికీ ఉన్నాయి, 2000 మందికి ఉన్నాయి, ఇబ్బంది లేదు, అందరూ లైన్ లైన్ ఉండడమ్మా, అంతే లైన్ లైన్ ఉండాలి. ఒక మైక్ ఆన్ చేయమ్మా, లైన్ ఉండాలి, చూసుకోండి. అక్కడ కౌంటర్ నెంబర్ 6 అనవసరం గుమ్మ కూడొద్దు. లేడీస్ ఎవరిని ఉంటే ఇలా 4 వచ్చేయండి, మా దగ్గర స్టేజ్ పక్కన 4 కడికి వచ్చేయండి లేడీస్. లేడీస్ ఇలా స్టేజ్ పక్కన ఉంది, ఇక్కడ 4 కౌంటర్, ఇక్కడికి వచ్చేయండి భోజనం, 4 కౌంటర్ ఏమా లైన్ ఉండండి, అంతా కూడా ఏ ఇబ్బంది లేదు. చూడండి అన్ని కూడా కరెక్ట్గా వచ్చినాయి లేదు, చూడండి ఫస్ట్ ప్లేట్లు కౌంటర్లు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ప్లేట్లు, తర్వాత బిర్యానీ, తర్వాత ఎగ్, తర్వాత పెరిగి చెప్పి వాటర్ ప్యాకెట్లు లైన్ లో ఉంచాలి. అందరూ కూడా లీడర్స్ కూడా కొంచెం కోఆర్డినేట్ చేయాలి. 1983 సంవత్సరం నుండి మన తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలు అందించిన సీనియర్ నాయకులకు పాలకొల్లు, ఎలమంచిని, పోడూరు, పాలకొల్లు టౌన్ లో మండలానికి వచ్చి 10 మందిని సీనియర్ నాయకులను ఎంపిక చేసి వారికి మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు వారికి సన్మానం చేయాలని ఉద్దేశించారు. వారికి ఎలమంచిని మండలం ఒక పేరు, అదేవిధంగా పాలకొల్లు మండలం ఒక పేరు, పోడూరు మండలం ఒక పేరు, టౌన్ ఒక పేరు వరుస క్రమంలో పిలుస్తా ఉన్నాను. దయవుంచి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా గలమంచి మండలి నుంచి పాళ్ళూరి శ్రీనివాస్ గారు, బుచ్చి గారిని వచ్చి వారి సతీ సమేతంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. నాయకులందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయవుంచి నాయకులందరూ సహకరించవలసిన కోరుతా ఉన్నాం. అందరు కొంచెం వెనక్కి వస్తే వారికి సన్మానం చేయటం జరుగుతుంది. దయవుంచి గమనించండి, ఎలమంచిల మండలం నుంచి తాళ్ళూరి శ్రీనివాస్ గారు, బుచ్చి గారు సన్మానితులు తప్పించి మిగతా కొద్దిగా వెనుకున్నాడు. మండలం వచ్చినప్పుడు సన్మానితులు మిగతా వెనుకున్నాడు, ఆ మండలానికి సంబంధించిన ఉండండి. మండలం ఎలమంచిన మండలాలు ఉండాలి, ఎవరైతే మాట్లాడడానికి అవకాశం ఉండదు అప్పుడు కొంచెం ముందొచ్చి కొంచెం దండాలి. దాసరి గారు, ఆంజనేయులు గారు, వీరిద్దరూ ముందొచ్చి దాసరి, మన మాతారత్నరాజు గారు రండి, అలానే ఉండి మీరు కొద్దిగా అలా అవసరం కాదు, ఎలమంచిన మండలం అవకాశం ఇచ్చేయండి ప్లీజ్, ఒట్టు పెట్టండి. మీరు తాళ్ళూరి శ్రీనివాస్ గారు, బుజ్జు గారు, ఎలమంచిని వారిని వారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. బాబు కొంచెం దూరంగా ఉండాలి. చాలు ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు చాలు కొంచెం వెనక్కొనండి. రామారావు గారు కొందరు ఎలమంచిల మండలం వాళ్ళు ఉండండి.
గొండ రత్నరాజు మా బుల్లెట్ అంటే ఆయన మాటలే మనం ఎలా పోయే మరి సమయం బట్టి నెక్స్ట్ టైం రెడ్డి పాల్గొల మండలం నుంచి పాళ్ళూరు ప్రకాష్ రావు గారు నెక్స్ట్ పాళ్ళూరు ప్రకాష్ రావు గారు పాల్గొల మండలం నుంచి దేవంచి పాళ్ళూరు ప్రకాష్ రావు గారు హౌస్ కోట ఉన్నాం ఎలమంచిని ఓకేమ్మా పాల్గొల మండలం నాయకులందరూ కూడా రావు పోతాం ఎవరు వస్తారో పాళ్ళూరు ప్రకాష్ రావు గారు प्रकाश रावर प्रकाश रावर पालकोल मंडल चूँ मन इंदा माटावर आंत जयंत विजयभास्कर गार मन पालकोल मंडल मन अंदे को पत्र एंटी श्रीराम गुजरा मुझे रातना प्रत्येक दंगलेको दैवं कमर पालूर प्रकाश राव पालकोल मंडल नीचे तुंदर तुंदर फास्ट त्वर त्वर रावे दैवं पालकोल नायक दच्ची पालकोल मंडल पालकोल मंडल नायक टी नैक्स्ट वल्लभ नारायण मूर्ति गार टन वल्लभ नारायण मूर्ति गार పాలకొల్లు మండలం పాలకొల్లు మండల నాయకులు ఎదురుకొచ్చి వారికి సన్మానం చేయాల్సి కోరుతా ఉన్నా పాలకొల్లు టౌన్ నుంచి వల్లం నారాయణ మూర్తి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వల్లం నారాయణ మూర్తి గారు టౌన్ నుంచి టౌన్ నాయకులు అందరూ కూడా వచ్చి మా ధనాన ప్రకాష్ గారు ఎందుకంటే మంచి కష్టజీవి నేను కూడా చెప్తాను 175 ఎలా కష్టపడతాను 30 కోట్లు అట్లా కష్టపడే వ్యక్తి ధనాని ప్రకాష్ లక్కలపల్లి విష్ణు గారు వ్యాడింగ్ పాలెం పోడూరు మండలికి వారు కూడా దాస్ గారు ప్రభుదాస్ గారు ఎవరైతే స్టేజ్ మీద ఉన్నటువంటి టౌన్ నాయకులు ఎవరు ఉంటే సార్ ఎలా సం సార్ ఈ బౌండరీ దగ్గరికి ఇక్కడ చేసేయండి మా భోజనం చేసేయండి మళ్ళీ ఇబ్బంది వచ్చేసేయండి సార్ సార్ పోరూరు మండలం నుంచి లంకలపల్లి విష్ణు గారు బ్యాడింగ్ పాలెం వారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం పోరూరు నాయకులు దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించాల్సి కోరుతా ఉన్నాం లంకలపల్లి విష్ణు గారు వచ్చారమ్మా ఎన్నికలప్పుడు దీవులు ఎలక్షన్ రోజు చాలా ఎన్నికలు వచ్చినప్పుడు చాలా సార్లు ప్రాంతాలకు నమస్కారం చేశాం అప్పుడు అవసరం లేదు కానీ ఇప్పుడు ధర్మం న్యాయం ఇది ఇది ఒరిజినల్
గాడికి పాలనించి లంకలు పెలిగిస్తున్న గారు దైవంచి ఆ మండలం కాని వరకు కొంచెం పక్క ఉంటే బాగుంటది పోలేరు మండలం వారి ఉంటే తీసుకోవడానికి వీలవుతుంది మన కుక్కల సత్యనారాయణ గారు మన బుద్ధి మన మా సర్పంచ్ అద్భుతంగా మాట్లాడతారు మిస్ తప్పండి అది అలా చెప్పాలి తర్వాత పెచ్చెట్టి తిరుమూర్తులు గారు పెనుమాగం పోడూరు మండలం పెచ్చెట్టి తిరుమూర్తులు గారు నెక్స్ట్ పోడూరు మండలం అయిపోయాక అది మంచి మండలం హలో పెచ్చెట్టి తిరుమూర్తులు గారు పోడూరు మండలం నుంచి పెచ్చెట్టి తిరుమూర్తులు గారు మీకు దూరం అయిపోతుందని ఎమ్మెల్యే గారు తొందరగా చేసేమన్నారు ఓకే సూర్యనారాయణ గారు నాయకత్వం వర్తిల్లాలి ఆయన కొంచెం కోపడినప్పుడల్లా నాయకత్వం వర్తిల్లాలంటే సూపర్ ఆయన కూడా వచ్చే తిరుమూర్తి గారు పెనుమాలం దయవుంచి పోడూరు మండల నాయకులు మట్టిగా ఉండండి తర్వాత పెచ్చెట్టి తిరుమూర్తులు గారు ఏ బాబురావు మా బాబురావురా బాబు బాబురావు గారు అంటే కోరుకుంటున్నారు ఓకే బాబురావు అలా ఇక్కడెక్కడ దగ్గరలో ఉంటారు పెచ్చెట్టి తిరుమూర్తులు గారికి సన్మానం చేసి కోరుతాను పోడూరు నాయకులు దానికి పోడూరు మండల నాయకులు పోడూరు మండలం ఇందాక పనిచేయడం ఇందాక మనగా అన్నయ్య బొమ్మల శ్రీరాము ఇలాగే మీకు ఎవరైతే తెలుసు శ్యాంబాబు అంటే ఇందాక ఎవరైతే మాట్లాడడానికి అవకాశం లేదు ఆల్రెడీ చేయండి శ్యాంబాబు రాంబేదర్కే తర్వాత వెల్లూరు భాస్కర్ గారు లక్ష్మీనారాయణ రాజు గారు నాయకత్వం ఒల్లూరు భాస్కర్ రావు గారు జున్నూరు ఒల్లూరు భాస్కర్ రావు గారు జున్నూరు రండి రండి పొడిగురు మనం ఎదురకు రండి లైట్ బాబా అటు చూడండి ఫోటో తీసుకుని వెళ్ళిపోతాను దైవం పొడూరు మండలం నాయకులు మాత్రం ఎదురు ఉండండి దైవం మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళ ఉద్దేశం అండి ఒల్లూరు భాస్కర్ రావు గారు రండి ఒల్లూరు భాస్కర్ గారు వచ్చారమ్మా ఒక నిమిషం అండి నాన్నగారు ఒక నిమిషం అయిపోయి ఒక నిమిషం ఇదిగా ధర్మం ధర్మం ఒల్లూరు భాస్కర్ గారికి జుట్టు నాయకులు సన్మానం చేయవలసి కోరుతా ఉన్నాం తర్వాత జగజ్జీవనరావు గారు అప్పన్ చెరువు కడా సత్యం గారు మట్టపర్రు నా వరకు దమయంతి గారి పెనుమానం వారిని కూడా వచ్చి లైన్లో ఉండవలసి కోరుతాం బాబు సూర్యనారాయణ గారు మేనేజ్ చేసుకోండి మీ నాయకులందరూ పిలుచుకోండి పోడూరు మండల నాయకుల దగ్గర ఉండి సన్మాన కార్యక్రమం నేర్పించుకోండి నాగేంద్ర బాబు దండ తీసినప్పుడు కరెక్ట్ గా తీయండి మళ్ళీ మీరు కలిపేస్తున్నారండి ముప్పై మంది జగజ్జీవనరావు గారు నెక్స్ట్ జగజ్జీవనరావు గారు శ్రీను జగజ్జీవనరావు గారు పక్కనున్నా బాబు కంగీర ఏముందో రావాలి కదా అంటే ఫోటో రాలేదు రావాలి సమయం గారు కూడా రావాల్సి కోరుతా ఉన్నాం అండి ఇలా చూడండి ఫోటో సూర్యనారాయణ
జగజ్జన్ రావు గారికి సన్మానం చేయాల్సి కోరుతా ఉన్నా. జగజ్జన్ రావు గారికి సన్మానం చేయవలసిందిగా పోలీసు నాయకులు పిలుస్తా ఉన్నాం. పోలీసు నాయకులు జగజ్జన్ రావు గారికి సన్మానం చేయవలసి కోరుతా ఉన్నాం. కడల సచిన్ గారు మంటపరు కడల సచిన్ గారు మంటపరు కడల సచిన్ గారు వచ్చారండి. పోలీసు నాయకులు కడల సచిన్ గారు మంటపరు వెంకట మంటపరు కడల సచిన్ గారు కడల సచిన్ గారు వచ్చారా చూసుకోవాలి నాయకులు మీరు వచ్చారు ఎవరు వచ్చారు యలమంచిలి మండలం తమ్మినేడి రామకేశ్వరరావు గారు ఓటాండ్ నుంచి తమ్మినేడి రామకేశ్వరరావు గారు చిట్టూరి రామాంజనేయులు గారు నెక్స్ట్ మాతా రత్నరాజు గారు వలవల ఆంజనేయులు గారు చింత నరసింహస్వామి గారు వారి లైన్లో ఉండవలసిన కోరుతా ఉన్నాం. చిట్టూరి రామాంజనేయులు గారు తర్వాత మాతా రత్నరాజు గారు రెండు దొరకరుగా చిట్టూరి సీతారామాంజనేయులు గారు మాతా రత్నరాజు గారు సోదరులారా మాట కొడూరు మండలం చింతలపాలెం అబ్బాయి ఒత్తిపడి దగ్గర చల్లపోయిందంట మీకు ఎవరికి దొరికిన తెచ్చి స్టేజ్ దగ్గర అందజేయవలసిందిగా కోరుతున్నాం. అందరం కూడా కుటుంబ సభ్యులు మరి దైవం చే సెల తెచ్చి అబ్బాయికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చింతలపాలెం వెలమంచి మండల నాయకులు ఎదుర్కొని మిగతా రకాలు ఎదుర్కొంటాం. దయవుంచి వెలమంచి మండల నాయకు ముందుండి ఇక యలమంచిలు అయిపోయిన తర్వాత పాలకూరు మండలం మాతా రత్నరాజు గారు మాతా రత్నరాజు గారు మాతా రత్నరాజు గారు సతీ సమేతంగా వచ్చారు. గురుగారు పక్కండాలి పక్కండాలి గవర్నర్ గారు కొద్దిగా ఇంకా ఇంకా ఆర్మల్లి రామ్ శ్రీనివాసరావు గారు
తర్వాత ఆరువెల్లి రామ్ శ్రీనివాస్ ఇన్నీ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిపోతా ఉన్నా. ఆర్మల్లి రామ్ శ్రీనివాస్ గారు చిన్ని గారు వేదిక మీద రావాల్సి పోతా ఉన్నాం. ఆర్మల్లి రామ్ శ్రీనివాస్ గారు నెక్స్ట్ చిన్ని గారు చిన్ని గారు ఆర్మల్లి రామ్ శ్రీనివాస్ గారు తర్వాత వలవల ఆంజనేయ గారు అపరేట్ పేరు వలవల ఆంజనేయ గారు తర్వాత వరవల ఆంజనేయులు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. తర్వాత చెత్త నరసింహస్వామి వైవి లంక పార్పల్లి సత్యనారాయణ కుంతేరు బుద్ధరాజు లక్ష్మీపతిరాజు గారు నేరేడుమిల్లి జిత్తుకి శాంతారావు గారు చిరగారపల్లి కడలి నాగేశ్వర గారు కాజా వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. చింత నరసింహస్వామి గారు నాయకు చూసుకోండి పేర్లు మీరు చింత నరసింహస్వామి గారు చింత నరసింహస్వామి గారు పిలు చింత నరసింహస్వామి గారు పార్పల్లి సత్యనారాయణ గారు పొందారు వారిని కూడా వేదిక మీద సత్యనారాయణ తప్పండి పార్పల్లి సత్యనారాయణ గారు పొందారు కొంచెం ఖాళీ ఉండమ్మ ఖాళీ ఉండదు పార్పల్లి సత్యనారాయణ గారు పొందారు
తర్వాత బుద్ధరాజు లక్ష్మణ భద్రాజు ఏంట పక్కనరా ఏం జనం మీరు పక్కన అందరూ కూడా భోజనం చేయాలి దయవుంచి అందరూ భోజనం చేసేయాలి అందరూ కూడా భోజనం చేయాలి ధర్మాబు ధర్మాబు ఎంత పని చెప్పాను ఎక్కడ ధర్మాబు సార్ ఓకే సార్ పార్మి సత్యనారాయణ నెక్స్ట్ తర్వాత జిత్తు శాంతారావు గారు కడలి నాగేశ్వరరావు గారు వారు కూడా రెడీగా ఉన్న వస్తూ పోతా ఉన్నాం దాంతో ఎలమంచిన మండలం పూర్తవుతుంది నెక్స్ట్ పవర్ బిల్ సత్యనారాయణ కుందేరు స్పీడ్ అప్ చేయండి పవర్ బిల్ సత్యనారాయణ గారు కొందేరు దైవం సహకరించండి కొంచెం స్పీడ్ అప్ చేయండి ఇక్కడ ఇంకా ఉన్నాయి ఎలమంచిన మండలం వెనక్కుండాలే తర్వాత జుత్తుకి శాంతారావు గారు సిరగారపల్లి కడల నాగేశ్వరరావు గారు కాజా వారిద్దరు కూడా వేదిక మీద రావాల్సిన వార్తా ఉన్నాం వ్యవసాయాలు కుటుంబాలు తెలియదు తొందరగా ఇచ్చేయండి గుర్తు మాట్లాడుతున్నారు కదా నమ్మో సార్ జిత్తు శాంతారావు గారు ఉన్నారా రెడీగా ఉన్నాను సార్ జిత్తు శాంతారావు గారు నెక్స్ట్ కడల నాగేశ్వరరావు గారు బాగుంటున్నారు జిత్తు శాంతారావు గారు కూర్చోబెట్టు తొందరగా జిత్తు శాంతారావు గారు సిరగారపల్లి ఉన్నారండి కడల నాగేశ్వరరావు గారు ఎలమంచిన నెక్స్ట్ పాలకొల్లు మండలం కండిపోయిన మందులి గారు పోలిసిరి సుబ్బారావు గారు కొంగరాల హరిశేరావు గారు విప్పర్తి చిరంజీవిరావు గారు దేవాపతుల వెంకటేశ్వరరావు గారు రాపాక వెంకటేశ్వరరావు గారు పెద్దపాటి పీటర్ గారు పొన్న బసవ శివవరప్రసాద్ గారు కేత సత్యనారాయణ గారు బండి నాగేశ్వరరావు గారు ఎలమంచిన మండల నాయకులు అందరూ వేదిక నుంచి సైడ్ ఇస్తే పాలకొల్లు మండల నాయకులు వస్తారు సార్ ఇంకొక ఆయన ఉన్నారు ఆయన దయవించి పాలకొల్లు మండల గారు అందరూ రావాల్సి కోరుతా ఉన్నాం కడల నాగేశ్వరరావు గారు కాదా ఎలమంచిన మండల ఆఖరు కడల నాగేశ్వరరావు గారు దయవించి దయపోయినట్టునే
తెలమంచిల మండలం వారి అందరూ కూడా తేలి గాలి చేసి పోతాం. సీనా కొద్దిగా ఆకుండా అలా కనపడతలేదు ఆయన ఏమన్నా ఆయన బ్లాక్ వచ్చేస్తున్నారు ఈ పక్క వచ్చే పాల్కొల మండలం సార్ పేరు చూడండి. కండిపోయిన మందులి గారు వెలువుల పోలీస్ సుబ్బారావు అత్తగట్ల కొంగరాల నరసరావు గారు ఆగతిపాలెం ఆగతిపాలెం దేవావతి వెంకటేశ్వరరావు చందపర్రు రాపాటి వెంకటేశ్వర గారు దగ్గులూరు పెద్దపాటి థియేటర్ ఆగతిపాలెం పొన్న బసవ శివప్రసాద్ దగ్గులూరు కేతా సత్యనారాయణ కొత్తపేట బండి నాగేశ్వరరావు గారు పెద్దమావిడిపల్లి వారు ఏది మీద రావాల్సి కోరుతా ఉన్నాం. పక్కన దైవంతి ఎలమంచిల మండలం అందరూ కూడా స్టేజీ ఖాళీకి వరుసగా కోరుతా ఉన్నాం. ఎలమంచిల మండల నాయకులు అందరూ కూడా పాలకొల మండల నాయకులకు పేసవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అబ్బాయి ఎట్లా తెలియట్లేదు నైక్ ఎట్లా తెలియదు. ఎలమంచిల మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. పాలకొల్లు మండల నాయకులు పాలకొల్లు మండల నాయకులు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కండిపోయిన మంత్రి గారు చూడు ఇందాక ఎవరైనా స్పీచ్ కూడా ముందని పెట్టండి. ఇందాక మాట్లాడడానికి అవకాశం లేని వాళ్ళంటే కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. దయవించి కోడి విజయభాస్కర్ గారు విజయభాస్కర్ అని కోడి అసలు వెలుగులోనే వెలుగులోకి అవకాశం నువ్వు వెలుగులు కాదు కదా ఓన్లీ వెలుగులు ఇది అయితే ఓన్లీ వెలుగులు అంటే ఆలేదు నువ్వు ఇంటే వేసి పక్కన ఉన్నావు బాబు భోజనం చేయని వాళ్ళు అంటే ఎవరన్నా చేయండి మళ్ళీ భోజనాలు అయిపోతా ఉన్నాయి దయవించి చేయండి. ఒక కౌంటర్ ఉంది ఇంకా ఆర్డర్స్ వచ్చి అసలు వస్తా ఉన్నారు ఎవరైనా లోకల్ ఉన్నవాళ్ళు ఏమైనా భోజనం చేయలేని అంటే చేసేయండి. బాబు వేలికి మీద ఉన్నవాళ్ళు ఫోటోలు ఉన్న తెర తీసుకోవచ్చు భోజనం చేయకపోతే భోజనం ఓకే అందరూ చేస్తే హ్యాపీ భోజనాలు చేయవలసిన చేసేయండి ఎందుకంటే మళ్ళీ అవుటర్స్ వస్తూ ఉన్నారు కాబట్టి దయవుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సీను భోజనం భోజనం అది ఎవరాసర్ సుబ్బారావు గారు అరట్ల కట్ట అట్ల కట్ట నాయకులంతా కూడా దగ్గర ఉండండి. సీను తండ్రి పాలకొల మండల నాయకులు విజయభాస్కర్ బాబు కోడి విజయభాస్కర్ బాబు వెనక్కండి వెడంగా నుంచి కొద్ది వెడలు పెట్టించు కొద్ది వెడలు పెట్టించు బాబు వెడ వెడగానండి
మొత్తం ముగ్గేసుకుంటారు నరసింహరావు రెడీ ఉండాలి అర్థం గట్ల ఉంగరాల నరసింహరావు బాబు ఎడంగా నుంచోండి ఎడంగా నుంచోండి సార్ జయ ఆర్తి గట్ల ఉంగరాల నరసింహరావు రాగత్మాల పాలకొల్లు మండల నాయకులు రాగత్మాల నాయకులు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం